కొంత మనము పరిణతి చెందినట్టుగా చెందినం కాబట్టి మన పరిణతిని చూయిస్తూ ఒక మంచి పద్ధతిలో పెద్దలు ఇక్కడ ఆర్ కృష్ణన్న గారిని పిలవడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మేడి పాపయ్య గారు జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి సీను గారు జంగా శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హనుమంతు బుడగ జంగం నాయకులు అదేవిధంగా రమేష్ డప్పు శివరాజ్ డాక్టర్ మల్లేష్ రుక్మమ్మ లక్ష్మమ్మ లక్ష్మి భాగ్యమ్మ చిన్నమ్మ బంగారు సీను వేణు యాదయ్య సీను ఇది తాళపల్లి రవి గారు మాలమహనాడు దయచేసి మన్నించాలి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం అనేది పెద్ద సాహసం ఏం కాదు మీకున్నటువంటి మనకున్నటువంటి ఈ సమస్యలను వినమ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడమే లక్ష్యం తప్ప ఏదో పత్రికలలో టీవీలలో మన వార్తలు రావాలి మనం కనిపించాలనే ప్రయత్నం అయితే మీది ఎక్కడ కూడా కనిపించడం లేదు దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మీకు అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది సరే మీకున్నటువంటి ఆలోచనలు నేను చేస్తున్నటువంటి ఆలోచన అధికార పార్టీలో ఉంటూ కూడా మీరు మీకున్నంతలో మీకున్న పరిధి మేరకు ఏదైతే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారో నాకు ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా భవిష్యత్ నాయకుడు కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఇంటిమసీ ద్వారా నేను నా వంతు నేనే కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా దళిత శాసనసభ్యులు మంత్రి ఈశ్వర్ గారితో సహా ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తరచుగా మేము కలవడం అనేది మధ్యకాలంలో మేము స్పీడ్ పెంచడం జరిగింది మన అసెంబ్లీ సమావేశం దానికి కారణం ప్రేరణ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారని నేను ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో మేము కొన్ని అంశాలు మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొస్తారో ఆ సమస్యల విషయంలో నేను మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కాదు మీరందరూ కలిసి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకోండి డే లాంగ్ సెషన్ ఏర్పాటు చేసుకొని ఇన్పుట్స్ ఇవ్వండి ప్రభుత్వం వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తుంది అని ఒక హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడము మాకు అవకాశాన్ని కల్పించినటువంటి కారణంగా మేము గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో పార్టీల ఖచ్చితంగా మల్లు భక్తి విక్రమార్క గారు ఉన్నారు మిగతా పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ కలిసి మాట్లాడుకొని మేము కొన్ని విషయాలను ఆ పేపర్కి చాలా విషయాలను చర్చించుకోవడం జరిగింది మీరు చెప్పినటువంటి విషయాల్లో నేను లేవనెత్తినటువంటి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినటువంటి అంశాలను మీ ముందు నేను ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను రైతు బీమా డెఫినెట్గా మనకు భూములు లేవు కాబట్టి రైతు బీమా అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ఒక సూచన చేయడం జరిగింది ఆ రోజు సమావేశంలో భూములు లేని వాళ్ళకు కూడా ఉన్నట్టుగా భావించి మీరు అందరికి ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి నా విన్నపం చేయడం జరిగింది అదే మాదిరిగా సప్లాన్ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అందరూ యునానిమస్గా మేము మాట్లాడడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా నేను ఉదాహరణ నా నియోజకవర్గం చూసుకుంటే అచ్చంపేటలో నిజాయితీగా పెద్దగా ఇండ్లు కట్టింది అయితే లేదు కానీ ఆ భూమి సమస్య వల్ల ప్రభుత్వ భూమి లేని కారణంగా ఇల్లు కట్టని మాట వాస్తవమే కానీ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టించాలనే ప్రతిపాదన ఆలోచన ముఖ్యమంత్రి గారిది ఏదైతే ఉందో దానికోసం కావాల్సినటువంటి సమాచారాన్ని మేము అధికారులకు చెప్పి సేకరించి ఆ ప్రయత్నం మొదటగా దళితులకు బంజారాలకు తర్వాత బడుగు బలహీన వర్గాలకు తర్వాత అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది ఆ దిశగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు అన్నట్టుగా బ్యాంక్ లింకేజ్ లేకుండా కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలనే డిమాండ్ ఏదైతే ఉందో మా దగ్గరికి మేము లోన్స్ ఎవరికైనా మాకు వీలైన చోట ఎవరికైనా ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినా బ్యాంకర్స్ సహకరించినటువంటి కారణంగా అది మళ్ళీ ల్యాప్స్ కావడం దానివల్ల ఇబ్బందులు కావడం అనేది వాస్తవంగా జరుగుతూ ఉంది దాని విషయంలో కూడా
వితౌట్ బ్యాంక్ లింకేజ్ లోన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలని కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కమిటీలో మా సూచనలను సలహాలను పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు రైతు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది నిజంగా ఒక గర్వకారణం. భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు 100 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసి ఒక క్వాలిటేటివ్ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది. ఈరోజు దాంట్లో మీరు ఈ మధ్యకాలంలో చాలా పత్రికల్లో చూసి ఉంటారు, మన పిల్లలు 100 మంది మెడిసిన్ సాధిస్తూ ఉన్నారు, ఐఐటి సాధిస్తూ ఉన్నారు, రకరకాల కోర్సులలో కాంపిటేటివ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి ర్యాంక్ సాధించి ముందుకు పోతూ ఉన్నారంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం కోసమే గౌరవ ముఖ్యమంత్రి మనందరి లక్ష్యం కోసమే చాలా సందర్భాల్లో పదవి త్యాగాలు చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మనందరిని సంఘటితం చేసి మనమందరం సహకరించినటువంటి కారణంగా మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చుకోవడం జరిగింది. ఇక గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తూ ఉంది. గణనీయమైనటువంటి మార్పు కనిపించాల్సినటువంటి మన వర్గాల అభ్యున్నతి కోసం మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీలో ఒకడిగా, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక చదువుకున్న యువకుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మిత్రుడు వంగపల్లి సీన్ గారు పదే పదే ఆ 21 లక్ష భూమి లేకుంటే 21 లక్షకు సంబంధించి ఎంత వస్తే అంత మాకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అంటూ ఉన్నారు. అది తప్పకుండా ఆ విషయాన్ని కూడా మేము మళ్ళొకసారి ఈ మధ్యనే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మేమందరం కలిసి మొన్ననే 4-5 రోజుల క్రితం కూడా రిపబ్లిక్ డే తర్వాత 1-2 డేస్లోనే మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ గారు కూడా రావడం జరిగింది. మేమంతా కొంతమంది కూర్చొని వీటన్నింటి విషయంలో సమగ్రమైనటువంటి చర్చ జరపడం జరిగింది. ఈ మేమందరం అసెంబ్లీలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో వచ్చినటువంటి సలహాలు సూచనల విషయంలో మంత్రి గారి ఆధ్వర్యంలో మరొకసారి మేమందరము 2-3 సార్లు మేము కూర్చొని వాటన్నింటిపైన చర్చించడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా నిజంగా ఏదైనా వర్గానికి ఇప్పుడు పూర్తిస్థాయి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందంటే అది 100% దళిత వర్గాలకు అనేది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. కాబట్టి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పుకు డప్పుకు పెన్షన్ అని లేకుంటే మీరేమైతే డిమాండ్స్ చేసినారో వాటిని ఆ రకంగా మీరు చేసినటువంటి సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకొని దళిత జ్యోతి అటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి, అటువంటి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో అక్కడ దళితుల అప్లిప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారి మెదడులో ఉంది అనేది విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ దయచేసి ఇదే డిసిప్లిన్, ఇదే పద్ధతి, ఇదే పంతాలు కనుక మనం వెళ్ళినట్టుంటే మాకు కూడా మీరు అన్నట్టుగా డెలిగేషన్ తీసుకుపోయే విషయంలో కానీ మన అంశాలను చర్చించి వాటిని పరిష్కరించుకునేటువంటి విషయంలో కానీ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించి మనము నిరసనలను కూడా ప్రొటెస్ట్లను కూడా ఇంత డిసిప్లిన్గా జరుపుకుంటున్నారు అని అంటే వీళ్ళు గొప్ప మేధావులు, వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవం కూడా అది ఇక్కడ క్రమశిక్షణ లేకుండా ఎవరు లేరు, లక్ష్యం లేకుండా కూడా ఎవరు లేరు, లేదంటే గతంలో ఉన్నటువంటి వాతావరణంలోనే బ్రతికేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి మనమంతా మన సంఘటిత శక్తిని ఈరోజు మనం కూడగట్టుకొని వినమ్రంగా ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలను కూడా మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాం. ఇక్కడ మాలమహనాడు పెద్దలు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు కూడా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఏం పేరు తాళ్ళపల్లి రవి గారు కూడా ఉన్నారు. ఒక దళిత జాతి బిడ్డగా ఈ కేటగరైజేషన్ విషయంలో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండి ఉండొచ్చు, కానీ ఏవైతే అంశాల విషయంలో కేంద్రం కూడా నిర్లక్ష్యం వైఖరితోనే ఉందో వాటిని పరిష్కరించకుండా మనలో చీలిక తీసుకొచ్చి
మన డిమాండ్లను మీరే తెలుసుకోండి, మీరే కొట్లాడుకోండి, మీరే పంచాయతీలు పెట్టుకోండి అనే వాతావరణాన్ని వాళ్ళు కొనసాగించడం ఎంతవరకు కూడా శ్రేయస్కరం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పరిధిలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించడం కోసం నా వంతుగా మీ మధ్యలో ఉంటా, మీకోసం నేను ప్రయత్నం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ మిగతా విషయాల్లో కూడా రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని నెలకొల్పేటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, కొంతమంది చేస్తూ ఉన్నారు, కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మళ్ళీ మనకే ఉందనే విషయాన్ని మాత్రం దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు సైతం సంఘటితమైతేనే తప్ప ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఏ ప్రభుత్వాలు అయితే చేస్తూ ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు కనువిప్పు కలగదు. కాబట్టి మన సంఘటిత శక్తిని ప్రదర్శించే టైంలో అది హైదరాబాద్ కానీ లేదంటే కరీంనగర్ కానీ మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ లేదంటే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చేయాల్సినటువంటి ఉద్యమాల విషయంలో కూడా మనం అందరం సంఘటితంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మీరు నేను వచ్చి ఇట్లా మధ్యలో మాట్లాడి వెళ్ళిపోతానని మాత్రం అనుకోవద్దు. నేను కడుపు నిండా ప్రేమతోనే, మీ పైన నమ్మకంతోనే, ప్రభుత్వం పైన విశ్వాసంతోనే, ప్రభుత్వం ద్వారానే ఈ సమస్యలను పరిష్కరించేటువంటి ఆస్కారం ఉందని చెప్పడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఉదయం నుంచి నా కార్యక్రమాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇదేదో ఎమ్మెల్యే అంటే ఎంపీ అంటే అప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ డిజైన్ కావు, ముందుగానే కార్యక్రమాలను రూపకల్పన జరుగుతాయి. అయినప్పటికీ నా నియోజకవర్గ యువకులకు ప్రజలకు నేను మరొకసారి ఈరోజు వర్క్ చెప్పి రావడం జరిగింది. కొద్ది ఆలస్యం అవుతుంది, అర్ధరాత్రైనా మనము డిజైన్ చేసినటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుందాం, క్షమించండి అని వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో నాకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. మరొకసారి మీ డెలిగేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారితో కేటీఆర్ గారితో కలవాలని ఏదైతే ప్రయత్నం, మీ లక్ష్యం ఏదైతే ఉందో. అయితే ఈరోజు కేటీఆర్ గారు లేరు, బెంగళూరులో ఉన్నారు, సీఎం గారు కూడా అందుబాటులో లేరు. తప్పకుండా పాపయ్య గారు చెప్తా ఉన్నారు, సీన్ గారికి కూడా సమాచారం ఉందంట, అన్న లేరంట కదా ఏం చేస్తారు, మళ్ళా సాయంత్రం మేము తీసుకుపోతారేమని ఆశతోనే ఉన్నామని చెప్పేసి వంగపల్లి సీన్ గారు కూడా చెప్పారు. ఇది లేరు కాబట్టి ఎస్కేపిజం నా రక్తంలో లేదు, తప్పించుకోవడం నాకు ఆలోచన ఉండదు. నా వంతు ప్రయత్నం చేయడంలో మాత్రం లోపాన్ని కూడా పెంచుకోను, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకున్నటువంటి విశ్వాసం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మనకు సమయం ఇస్తారు, వాటిని మనం చర్చించుకుందాం. ఈ జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మన డిమాండ్ల విషయంలో వాళ్ళు ఒక మార్గాన్ని గైకొనే విధంగా మీ వారధిగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సమస్యలను ప్రస్తావించేటువంటి బాధ్యత కలిగినటువంటి యువకుడిగా, ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మొదటిసారి చూస్తూ ఉన్నా, మీకు అందరికి సెల్యూట్ చేస్తూ ఉన్నా. ఇంత డిసిప్లైన్డ్ ఒక నిరసన ఇది, వాస్తవంగా మీరు అంటున్నారు ఏదో నన్ను మెప్పించడానికి, మరో ముఖ్యమంత్రి గారితో చెప్తారేమో అని పిలిచినాము అని చెప్పేసి, కానీ మీ ఆవేదన ఆలోచనలు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కోసమే మీరు ఇంత డిసిప్లైన్డ్గా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కొనసాగించండి, తర్వాత మన రాష్ట్రానికి ఎవరి వల్ల ముప్పున్నా దాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో మళ్ళీ మన వర్గాలు ముందుండాలని సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డెలిగేషన్ తీసుకపోయేటువంటి విషయంలో కూడా మరొకసారి పాపయ్య గారితో, అదేవిధంగా వంగపల్లి సీన్ గారితో, చిన్నయ్య గారితో చర్చించి నేను నా బాధ్యత నెరవేరుస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.